భారతరత్న మదర్ థెరిసా 114వ జయంతి వేడుకలు కొవ్వూరు పట్టణంలోని శ్రీనివాసపురం టోల్గేట్ సమీపంలో మదర్ థెరిసా ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముక్కుడి వెంకటేశ్వరరావు పాల్గొని మదర్ థెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముక్కుడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కుష్టి వ్యాధిగ్రస్తులను అక్కున చేర్చుకుని వారికి పరిచర్యలు చేస్తూ నిరుపేదలు నిర్భాగ్యులకు సేవలు చేయటకై తమ జీవితాన్ని త్యాగం చేసిన మహనీయురాలు మదర్ థెరిసా అన్నారు. అదేవిధంగా వృద్ధులకు వితంతులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, విసభ్య కమిటీ సభ్యులు కట్టమన్ రామకృష్ణ, జొన్నలగడ్డ చౌదరి, నామాన పరమేశ్వరరావు, ఆనపర్తి గోపాలకృష్ణ, మదర్ థెరిసా ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి రామకృష్ణ, ఉపాధ్యక్షులు పాకా బొబ్బిలి, యాసనపు శ్రీనివాసరావు, షేక్ కరీం, మొహియుద్దీన్ మల్లాడి డేవిడ్ తదితర టీడీపీ నాయకులు మరియు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. భారతరత్న గ్రహీత మదర్ థెరిసా గారి 114వ జయంతి వేడుక సందర్భంగా ఆటో నగర్ ఆటో డ్రైవర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ జయంతి వేడుకలకు సంఘ అధ్యక్షులు దాసరి రామకృష్ణ గారికి మరియు సంఘ సభ్యులకు ఇక్కడికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉండే నాయకులకు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు పిల్లలందరికీ కూడా 114వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దాదాపుగా 123 దేశాల్లో సంఘాలు స్థాపించి పనిచేశారు. సామాన్యుడి విషయం కాదు. ఎవరైనా చక్కగా చదువుకొని దేశ విదేశాల్లోనూ ఇక్కడో మంచి వ్యాపారాలు కానీ మంచి ఉద్యోగాలు కానీ చేసి వారు కుటుంబ పోషణాలు చేసుకోవాలని చెప్పి ఆలోచించేటువంటి ఈ రోజుల్లో ఆవిడ సంఘ సేవ కోసం బయటకు వచ్చి ప్రజా సేవ, అందులో ముఖ్యంగా దీర్ఘకాలిక ఉన్నటువంటి రోగుల గురించి. ఇవాళ మనం ఈ మధ్యకాలంలో మనకి కరోనా వచ్చింది. కరోనా టైంలో ఎవరు కూడా కనీసం చనిపోయినటువంటి వాళ్ళ బంధువులు చనిపోయినా సరే దగ్గరికి వెళ్ళి బాడీని ముట్టుకోవడం కానీ అంత్యక్రియలు చేయడానికి కూడా జేసీబీని తీసుకొచ్చి అంత్యక్రియలు చేసినటువంటి సందర్భం చూసాం. కానీ ఈవిడ కాలంలో అప్పుడు ఉన్నటువంటి హెచ్ఐవి సంబంధించి కానీ కుష్టు కానీ క్షయ కానీ పేగు కానీ ఇట్లా ఏదైతే మనుషులకి ఎఫెక్ట్ అయినటువంటి వ్యాధులు కానీ ఒకరి ద్వారా ఒకరు సంక్రమించేటువంటి వ్యాధులు కానీ ఏమున్నప్పుడు కూడా అటువంటి వాళ్ళకి స్వయంగా ఆవిడ సేవలు చేస్తూ జీవితం అంతా కూడా ప్రజాసేవ కోసం అంకితం చేసినటువంటి మహానుభావుడు. ఇంత ఘనంగా ఆ జయంతిని పురస్కరించుకుని ఇంత ఘనంగా పిల్లలకు స్వీట్స్ పంచిపెట్టడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి డ్రైవర్స్ అందరూ ముందుకు వచ్చినందుకు మరి ముందుగా వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. కానీ మదర్ థెరిసాను మనం చూసుకుంటే ఒక దయామయురాలు, అంటే పేదవాడు అంటే కుష్టరోగులు, క్షయవ్యాధులు, క్యాన్సర్ పేషెంట్స్ ఇలాగ దయనీయమైన పరిస్థితుల్లో ఉండి ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోలేదు. కుటుంబం ఎవరైనా కలిసి మనం దగ్గరికి రాని పరిస్థితి. కానీ ఆవిడ మంచి మనసు సేవా దృక్పథం కలిగినటువంటి ఒక వ్యక్తిగా, ఒక మహోన్నతమైనటువంటి తల్లిగా మనం యోగా చూస్తూ ఉన్నాం. ఆ రోజు అవి మన భారతదేశంలో పుట్టినటువంటి స్త్రీ కాకపోయినప్పటికీ కూడా మన భారతదేశ పౌరసత్వాన్ని పొంది ఇక్కడ ఉన్నటువంటి పేదరికంలో అలాగే జబ్బులతో మరిగిపోతున్నటువంటి వాళ్ళు ఎవరు పట్టించుకోని పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఆదరించడానికి మంచి మనసు ఆమె కలిగి వారందరినీ కూడా ఒక గృహాలను ఏర్పాటు చేసి సంస్థల ద్వారా వారిని ఆదరిస్తూ వారికి ఎవరైతే భోజనాలు పెట్టిన రోజు పక్కన కుష్ఠరోగులు చాలా దూరంగా ఉండే ఊరు వెలుపల దూరంగా ఉండేవారు కుష్ఠరోగులు అయితే అలాంటి వాళ్ళందరినీ ఒక చోట ప్రోగ చేసి ఆమె చక్కని అవకాశాన్ని అందిపుచ్చుకునేవారు. కావాల్సినటువంటి మానవ సేవే మాధవ సేవ ఏదైతే అనుకుంటూ ఉంటామో మనం మానవులకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టే అనే ఒక మంచి భావాన్ని కలిగినటువంటి ఉన్నతమైన భావాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఆమెను ఆదర్శంగా తీసుకుని ఈరోజు ఆటో డ్రైవర్స్ కూడా అదే విధంగా పనిచేస్తూ ఆమె ఆదర్శాలన్నీ కొనుక్కుపుచ్చుకుంటూ మనం వెళ్తూ ఉన్నారు. వారికి ఎవరైతే ఇవన్నీ చేయటమే కాదని ఆటో డ్రైవర్స్ నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ చేయటమే కాదు మనం ఏదో పెద్దల్ని స్మరించుకున్నాము లేకపోతే పెద్దలకి ఇవన్నీ మనం ఇంత ఘనంగా నివాళులు అర్పించాము లేకపోతే ఇంత ఘనంగా పుట్టినరోజు జరుపుకున్నాము ఇదే కాకుండా మనం కూడా మనవంతు సహకారం
మీకు వచ్చే రాకపోరే అన్నప్పటికీ కూడా మీరు కూడా మీ యొక్క సహకారాన్ని సాధారణ వారికి అందివ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మనం ఇలాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ స్ఫూర్తిని తీసుకుని మనం ముందుకు వెళ్తూ మనలో ఉన్న ప్రేమతత్వాన్ని బయట ప్రజలందరికీ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆటి గారు జరుపుకుంటారని ఈ కార్యక్రమానికి చెందిన ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.